గత 3 సంవత్సరాల డీటెయల్స్ తీసుకున్నట్లయితే అధ్యక్ష ఈ చట్టం ద్వారా జరిగే వెసులుబాటు గురించి చెప్తా ఉన్నా 600 గజాల లోపే దాదాపు సార్ 95.15% అప్లికెంట్స్ 95.15% అప్లికేషన్లు మనకు ఈ 600 గజాల లోపలే వస్తా ఉన్నాయి అధ్యక్ష దానిపైన కేవలం 4.85% మాత్రమే ఉన్నాయి అధ్యక్ష కాబట్టి ఈ చట్టం పాస్ చేయడం ద్వారా సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం తీసుకొని రావడం ద్వారా ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ అండ్ ఇన్స్టెంట్ పర్మిషన్ అనే సిస్టమ్ ద్వారా సింగిల్ విండో క్లియరెన్స్ ద్వారా 95% ప్రజలు పేదవారు మధ్యతరగతి ప్రజలు 95% మందికి రిలీఫ్ జరుగుతుంది అధ్యక్ష రిలీఫ్ వెంటనే లభిస్తుంది ఇక మిగతా 5% మందికి కూడా మనం ఏం చెప్తా ఉన్నామంటే అధ్యక్ష 21 రోజుల్లోనే అనుమతులు ఇస్తాం వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటే కూడా వారన్నిటితో కోఆర్డినేట్ చేసుకొని 12 గాని 15 గాని ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్ని వాటన్నిటితో కోఆర్డినేట్ చేసుకొని 21 రోజుల్లో అనుమతులు ఇస్తామని చెప్తా ఉన్నాం అధ్యక్ష 21 రోజుల్లో అనుమతులు ఇవ్వడమే కాదు ఒకవేళ ఏదైనా షార్ట్ ఫాల్ ఉంటే ఎవరైనా అప్లై చేసినప్పుడు వారి డాక్యుమెంట్స్లో ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే మొదటి 10 రోజుల్లోనే ఆ అప్లికేషన్ను తిరస్కరించే అధికారం కూడా ఆయా మున్సిపాలిటీలకు ఉంటుంది అధ్యక్ష చట్టం ద్వారా 21వ రోజు దాకా వారి దగ్గర పెండింగ్ పెట్టుకొని 20వ రోజు ఏమైనా చెప్తారేమో అన్న ఉద్దేశంతో షార్ట్ ఫాల్ ఉంటే మొదటి 10 రోజుల్లోనే రిజెక్ట్ చేయండి అని చెప్పి కూడా చాలా స్పష్టంగా ఈ చట్టం ద్వారా చెప్తా ఉన్నాం అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష ఇంకొక 2 విషయాలు ఇందాక చెప్పడం మర్చిపోయినాను జిల్లా లెవెల్లోనే జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక మానిటరింగ్ సెల్ కూడా మనం పెడతా ఉన్నాం అధ్యక్ష జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారు ఎప్పటికప్పుడు టీఎస్ బి పాస్ ఎందుకంటే చట్టం చేయడమే కాదు అధ్యక్ష ఎన్ఫోర్స్మెంట్ ఇస్ ఈక్వల్ ఇంపార్టెంట్ చట్టం అమలు ఏ రకంగా జరుగుతూ ఉందనేది కూడా పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి మనం జిల్లా కలెక్టర్లను ఎంపవర్ చేస్తూ జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఒక టీఎస్ బి పాస్ మానిటరింగ్ కమిటీ విత్ కలెక్టర్ ఎస్ చైర్మన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం తద్వారా ఆశిస్తున్నది ఏమంటే వారు ఎప్పటికప్పుడు ఈ చట్ట అమలులో ఏమైనా లోటుపాట్లున్నా ఏమైనా ఇబ్బందులున్నా ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చేదానికి అవకాశం ఉండే విధంగా జిల్లా కలెక్టర్ గారిని కూడా ఇందులో ఎంపవర్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష దాంతోపాటు ఒకవేళ హైదరాబాద్ విషయం వెనకే వస్తే జిల్లాలోనేమో జిల్లా కలెక్టర్ గారు హైదరాబాద్లోనేమో మనం ఏ జోనల్ కమిషనర్ ఎందుకంటే మనకు హైదరాబాద్లో 6 జోన్స్ ఉన్నాయి అధ్యక్ష జోనల్ కమిషనర్ గారికి సిమిలర్ బాధ్యతలు అప్పజెప్తూ అదే రకమైన బాధ్యతను వారికి కట్టబెడుతూ వారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ వారి ఆధ్వర్యంలో నియంత్రణ కూడా ఎప్పటికప్పుడు ఉండే విధంగా అంటే ఎప్పటికప్పుడు అంటే వారానికి ఒకసారి కానీ 10 రోజులకు ఒకసారి కానీ సమావేశాలు పెట్టుకోవడం అవసరమైన చోట చర్య తీసుకోవడం అవసరమైన చోట కూల్చివేతలకు కూడా వెనుకాడకుండా ముందుకు పోవడం ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం అధ్యక్ష వీటితో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా మా డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో అదే రకంగా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో మరొక చేజింగ్ కమిటీ కూడా ఉంటుంది అధ్యక్ష చేజింగ్ సెల్ ఉంటుంది వారు కూడా ఎప్పటికప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఏమైనా చికాకులు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందుకు పోయేదానికి ఆస్కారం ఉంది కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు 100% ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం 95% మధ్యతరగతి లేదా దిగువ మధ్యతరగతి ప్రజలకు ఈ చట్టం ద్వారా ఒక అసాధారణమైన రిలీఫ్ వచ్చే ఆస్కారం ఉంది అధ్యక్ష భారతదేశం మొత్తంలోనే ఇందాక మిత్రుడు సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ అన్నారు వాట్ తెలంగాణ డస్ టుడే ఇండియా డస్ టుమారో అని అది ఇప్పటికే ఎన్నోసార్లు ప్రూవ్ అయింది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు గడిచిన 6 సంవత్సరాలుగా ఒక రిఫార్మర్గా ఒక పర్ఫార్మర్గా ఒక ట్రాన్స్ఫార్మర్గా కూడా పేరు తెచ్చుకున్నారన్న విషయంలో ఎలాంటి రెండో అభిప్రాయం ఎవరికి కూడా ఉండవలసిన అవసరం లేదు అధ్యక్ష ఎన్నో చట్టాలు నూతన రెవెన్యూ చట్టం మొన్ననే ఇదే శాసనసభలో పాస్ చేసుకున్న రెవెన్యూ చట్టం కానీ మున్సిపల్ చట్టం కానీ పంచాయతీరాజ్ చట్టం కానీ టీఎస్ ఐపాస్ లాంటి చట్టాలు కానీ ఇవన్నింటి వల్ల ఒక అసాధారణమైన రిలీఫ్ ఈరోజు మొత్తం రాష్ట్రంలోని ప్రజలకు వివిధ వర్గాలకు కూడా వస్తూ ఉంది దేశానికి ఆదర్శంగా నిలబడే పరిస్థితి కూడా ఉన్న విషయాన్ని కూడా నేను గౌరవ సభ్యులకు గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష గౌరవనీయులు బలాల గారు మాట్లాడుతూ 2 విషయాలు అడిగారు అధ్యక్ష ఒకటి నోటరీ చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వారికి కూడా రిలీఫ్ ఇవ్వండి అని అడిగారు మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ బిల్లు పాస్ చేసే క్రమంలో రెవెన్యూ చట్టాన్ని మనం పాస్ చేసే క్రమంలో వారు ఒక మాట చెప్పారు అధ్యక్ష ఒక 1 టైం రిలీఫ్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పారు ఆ రిలీఫ్ ఇచ్చినట్టయితే తప్పకుండా వారు లేవనెత్తిన సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందనే విషయాన్ని నేను వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష దాంతోపాటు అధ్యక్ష వారు జిహెచ్ఎంసీలో అదే రకంగా ఇతర మున్సిపాలిటీలో మనం తీసుకుని వచ్చిన ఒక వెసులుబాటు గురించి చెప్పారు 1 టైం సెటిల్మెంట్ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వాటర్ బిల్స్ కానీ ఏదైతే తెచ్చామో దాని సమయాన్ని పొడిగించమని కోరారు వారి విజ్ఞప్తి మేరకు ఇంకా మా సభ్యుల విజ్ఞప్తి మేరకు కూడా అధ్యక్ష తప్పకుండా మరొక 45 రోజుల పాటు తప్పకుండా దీన్ని పొడిగిస్తూ అక్టోబర్ 31 వరకు రిలీఫ్ ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు మరి
ఈ సిస్టమ్ గురించి కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు, కొన్ని సందేహాలు కూడా వారు వ్యక్తం చేసినారు. అధ్యక్ష, 21 రోజుల్లో డీమ్డ్ అప్రూవల్ అంటున్నారు, మరి 22వ రోజు ఎలా తెలవాలి, ఎలా దానికి ఎలాంటి చట్టబద్ధత కల్పిస్తారండి అధ్యక్ష? ఒకవేళ ఒక వ్యక్తి ఎవరైనా అప్లై చేసుకుంటే 21 రోజుల్లో కనుక మున్సిపాలిటీ స్పందించకపోతే 22వ రోజు మనం వారికి నేరుగా ఒక రాజముద్ర వేసి, ఈ రకంగా అధ్యక్ష రాజముద్ర వేసి ప్రభుత్వ ముద్రతో ఆ టీపీఓ ఆ మున్సిపల్ కమిషనర్ సంతకంతో వారికి ఒక ఆటోమేటెడ్ రిప్లై పోతుంది. తద్వారా ఏమవుతుంది అంటే వారు బ్యాంక్ లోన్కి అప్లై చేసుకోవాలనుకున్నా, ఇంకా ఇతరత్రా ఏదైనా లోనింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి మరి లోన్ తీసుకోవాలనుకున్నా దీన్ని రాజముద్రను చూపెడితే ఆటోమేటిక్ అప్రూవల్ కింద, డీమ్డ్ అప్రూవల్ కింద వారికి అన్ని రకాలుగా కూడా నార్మల్ పర్మిషన్ ఏదైతే వారికి వెసులుబాటు కల్పిస్తుందో అదే రకమైన వెసులుబాటు దీని ద్వారా కూడా కలుగుతుంది. దీంతోపాటు 75 గజాల లోపలైతే ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ కూడా ఇదే రకమైన రాజముద్రతో వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారు లోన్కు వెళ్ళాలనుకున్నా లేకపోతే భవిష్యత్తులో మార్ట్గేజ్ చేయాలనుకున్నా ఈ పర్మిషన్ దానికి సరిపడుతుందనే విషయాన్ని గౌరవనీయులు బట్టి విక్రమార్క గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, దాంతోపాటు వారు డీమ్డ్ క్లాజ్ గురించి కూడా అడిగారు అధ్యక్ష. సహజంగానే ఏ చట్టం చేసినా ప్రభుత్వం ఎప్పుడు చేసినా కూడా దేర్ ఇస్ ఆల్వేస్ ఎ సేవింగ్ క్లాజ్ అధ్యక్ష. ఒకవేళ 21 రోజుల్లో మనం పర్మిషన్ ఇవ్వలేదు, 22 రోజు డీమ్డ్ అప్రూవల్ వచ్చింది, ఆ అప్రూవల్ ఒకవేళ ఇవ్వకూడని వ్యక్తికి ఏదైనా దురుద్దేశాలతో అప్లై చేసిన వ్యక్తికి ఒకవేళ వస్తే కనుక డెఫినెట్గా సేవింగ్ క్లాజ్ ఉండాలి ప్రభుత్వం అన్నప్పుడు. ఈరోజు మనం రిజిస్ట్రేషన్లు చేస్తాం అధ్యక్ష, భూముల రిజిస్ట్రేషన్ చేస్తాం, చేసిన తర్వాత ఒకవేళ తప్పుడు రిజిస్ట్రేషన్ జరిగితే సహజంగా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది, ఆ చేసిన అధికారమే చర్య తీసుకునే విశేష అధికారం కూడా ప్రభుత్వానికి ఎప్పుడైనా కూడా ఎక్స్ట్రాడినరీ పవర్ ఉంటుంది. అదే రకమైన ఎక్స్ట్రాడినరీ విశేష అధికారం ఇందులో కూడా మనకి తప్పకుండా ఉంది, ఈ చట్టంలో కూడా ఉంటుందనే విషయాన్ని కూడా గౌరవనీయులు బట్టి విక్రమార్క గారికి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, వారు మీటింగ్ల విషయాన్ని లేవనెత్తున్నారు. మీటింగ్లు అంటూ ప్రత్యేకంగా ఏం లేవు బట్టి గారు. ఇందులో ఇష్యూ ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని ఎంపవర్ చేస్తూ ఎప్పటికప్పుడు చట్టం ఎట్లా పనిచేస్తుందో పర్యవేక్షించడానికి మనం మీటింగ్ అన్నాం తప్ప, మీరు అప్లై చేసినా నేను అప్లై చేసినా రాష్ట్రంలో ఏ పౌరుడు అప్లై చేసినా 21 రోజుల్లో ఇచ్చి తీరాల్సిందే. ఎస్ కానీ నో కానీ చెప్పాలి. ఒకవేళ ఎస్ చెప్పకపోతే 22 రోజులు ఆటోమేటిక్గా చెప్పినట్టే. నో చెప్పే అధికారం ఎప్పుడైనా ప్రభుత్వానికి ఉంటుంది, ఎందుకంటే ఎవరైనా తప్పుడు విధానాలతో అప్లై చేస్తే నో చెప్పాలి. నో మాత్రం 21 రోజుల లోపలే నో చెప్పే అధికారం మాత్రమే మున్సిపాలిటీకి ఉంది. లేని పక్షంలో 22వ డే ఆటోమేటిక్గా ఎస్ చెప్పినట్టే అనే ఒక సిస్టమ్ తీసుకొని వచ్చాం. ఇదివరకేమో వారి దయా మన ప్రాప్తం అన్నట్టు ఉండేది, వారు ఎప్పుడు ఇష్టం వారి బుద్ధి మేరకు వారి విచక్షణ మేరకు అనేది ఒక విధానం ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా కాల పరిమితి పెడుతూ ఒక వారి మీద జవాబుదారితనాన్ని తీసుకొస్తూ ఈ చట్టం తీసుకొచ్చాం, దాన్ని స్వాగతించాలని నేను కోరుతా ఉన్నా. వారు అన్నారు మరి కొంతమందికి కేంద్ర ప్రభుత్వ ఎయిర్పోర్ట్ అథారిటీ లాంటి పర్మిషన్స్ కూడా అవసరం పడుతుందని. బట్ గారు, 95% ఆఫ్ ద ఇష్యూస్ టేకెన్ కేర్ ఆఫ్. 7 మీటర్స్ కానీ 10 మీటర్స్ కానీ వరకు ఉంటే ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ ఇన్స్టెంట్ పర్మిషన్ చెప్తా ఉన్నాం. ఆ పైన కనుక ఉంటే ఎవరైనా అసాధారణమైన ఎక్స్ట్రాడినరీ పరిస్థితి కనుక ఉంటే వారి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించాల్సి వస్తే కూడా తప్పకుండా ఇక్కడ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ కానీ అక్కడి నుంచి ఏమైనా పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటే వారికి కూడా ఈ చట్టం పాస్ అయిన తర్వాత శాసనసభలో శాసన మండలిలో పాస్ అయిన తర్వాత కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారిని నేను మళ్ళీ వెళ్ళి కలుస్తాను, ఇలాంటి చట్టం తీసుకొచ్చామని చెప్తాను. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా, మన అదృష్టం ఏంటంటే అక్కడ కేంద్ర మంత్రి గారికి 2 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి, ఆయననే సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా కూడా ఉన్నారు, కాబట్టి తప్పకుండా ఆ వెసులుబాటు కూడా ఉంటుంది. కాబట్టి ఎయిర్పోర్ట్ అథారిటీ కానీ ఇంకా ఏమైనా ఇతరత్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో కోఆర్డినేట్ చేయాల్సి వస్తే తప్పకుండా ఆ కోఆర్డినేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వారు అన్నారు అధ్యక్ష, ఒకవేళ డిమాలిషన్ నోటీస్ ఇవ్వకుండా డిమాలిషన్ చేస్తే ఎట్లా అన్నారు. అధ్యక్ష, మీకు తెలుసు అధ్యక్ష, మా సుధీరెడ్డి గారు మంచి మాట అన్నారు, చట్టం అంటే వెన్నులో భయం లేకపోతే గొప్ప గొప్ప చట్టాలు చేసినా వాటి ఎన్ఫోర్స్మెంట్కు లాభం లేదు అధ్యక్ష, ఎన్ఫోర్స్మెంట్లో సరిగ్గా వ్యవహారం చేయకపోతే లాభం లేదు అధ్యక్ష. ఈరోజు ఎందుకు జరుగుతూ ఉన్నాయి అక్రమ నిర్మాణాలు, ఎందుకు ఇబ్బడి ముబ్బడిగా నాలాలు కబ్జాలు, చెరువులు కబ్జాలు, ప్రభుత్వ భూములు కబ్జాలు ఇష్టారీతిని ఎందుకు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష మొత్తం దేశవ్యాప్తంగా? ఎందుకు అంటే చేసిన చట్టం పట్ల వారికి భయం లేదు, ఏదో రకంగా రిలీఫ్ తీసుకోవచ్చులే, కట్టినా సరే నోటీస్ ఇచ్చినా సరే తెల్లారిపోయి స్టే తెచ్చుకోవచ్చులే అనే ఒక ధీమా ఇంకా కూడా ఉంది అధ్యక్ష. అందుకే ఈ చట్టంలోనే స్పష్టంగా చెప్తా ఉన్నాం, తప్పకుండా ఎవరే ఇంత బాధ్యత ప్రజల మీద పెట్టినప్పుడు, ఇంత విశ్వాసాన్ని ప్రజల మీద పెట్టినప్పుడు, సెల్ఫ్ సర్టిఫికేషన్ అన్నప్పుడు, ఇన్స్టెంట్ పర్మిషన్ అన్నప్పుడు, అసలు మున్సిపాలిటీ మొహమే చూసే అవసరం లేదని చెప్తున్నప్పుడు అయినా సరే ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా కఠినంగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అందుకే ఎలాంటి నోటీసు కూడా లేకుండా చెరువులో కట్టినా నాలా మీద కట్టినా తప్పుడు ప్రదేశంలో గవర్నమెంట్ ప్రదేశంలో కట్టినా
నోటీస్ ఇవ్వకుండా తప్పకుండా కూల్స్తాం. దానిలో ఎలాంటి రెండో అభిప్రాయం కూడా ప్రభుత్వానికి లేదు.